ఏవూరి సోమన్న చేపట్టిన జ్ఞాన చైతన్య యాత్రలో భాగంగా ఆదివారం వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఏవూరి సోమన్న మాట్లాడుతూ, విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలనే సంకల్పంతో తాను 100 రోజుల జ్ఞాన చైతన్య యాత్ర ప్రారంభించాలని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు అయిన విద్యా హక్కు ద్వారా బడుగు బలహీన అణగారిన వర్గాలకు విద్య చేరువైందని అన్నారు. విద్యార్థులు సోషల్ మీడియాతో సమయం వృధా చేసుకోకుండా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏవూరి సోమన్న పాడిన పాటలు విద్యార్థులను ఎంతో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఓకే, థ్యాంక్ యూ. ప్రాణ పరతిగు వచించు సందర్శన సమరానికి శివధాలెన్నైనా ఆటంకాలెన్నచ్చిన ధర్మానికి భక్తుడెప్పుడు ధీరుడు. తత్వము అలు పెరగని సాహసాలు ఎగిరేక పౌరాలు నలు దిక్కుల లీడరీస్ వన్ పునోస్తవే గోస్తవే ఐ చోస్ ద వే లీడరీస్ వన్ పునో ఈ యొక్క కార్యక్రమానికి అన్న మాట కంప్లీట్ అయిన తర్వాత మనందరం డిస్పర్స్ అవుతాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి చాలా మంది ఎంతో కష్టపడి 100 రోజుల పాటు తెలంగాణ మొత్తం తిరగాలని పెట్టాము. ఇప్పటికి 85 రోజులు అవుతా ఉంది. జనవరి 5 దాకా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి మేము ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఇందులో కూర్చునేటువంటి ఈ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కొంతమంది అయినా మిమ్మల్ని అందరినీ ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు ఇంజనీర్లు గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి హోదాలో ఒక ఉన్నతమైన స్థానంలో మీరందరూ జీవించాలనే లక్ష్యంతోటే నేను ఈ జ్ఞాన చైతన్య యాత్ర చేస్తున్నాను. ఈ భవిష్యత్ తరాల కోసం ఎందుకు పాడాలనుకున్నానంటే 80% కాలిపోయిన బాడీకి ట్రీట్మెంట్ చేస్తే ఉపయోగం లేదని నాకు అర్థమై ఎదిగే బిడ్డలకు నా పాట ఎరువుగా మారాలని మీకోసం పాడాలనుకుంటున్నాను. ఈ ఎదిగే తరాన్ని తయారు చేస్తే బానిసత్వం లేని సమాజాన్ని తయారు చేయాలి. చేయి చాపి అడుక్కునే సమాజం కాకుండా ఇచ్చే సమాజంగా తయారు చేయాలి. తరతరాల నుంచి అక్షరానికి ఆస్తులకు అధికారానికి దూరంగా ఉన్నటువంటి మన జాతులు పడావు పడ్డ ఇండ్లు పాత గోడలు ఇవన్నీ కూలిపోయి ఆటి ప్లేస్ లో అద్దాల మేడలు కావాలి. అది మీ వల్లనే అవుతుంది. ఆటోలో బస్సుల్లో తిరిగేటువంటి మన ప్రయాణాలు విమానాల్లో ఎక్కాలి. అది మీ ద్వారానే అవుతుంది. ఇండ్లు లేకపోతే నువ్వు కానీ ఈ దేశం మాది, ఈ దేశంలో మా జాతరకు హక్కున్నది అని ఆయన భారత రాజ్యాంగంలో విద్యను ప్రాథమిక హక్కుగా రాశాడు. మన కళ్ళల్లో, మన కదలికలో, మన ఆశయాల్లో, మన బాటల్లో, మన మాటల్లో, మన పాటల్లో, మన బతుకులో, మన బాధలో, మన సంతోషంలో, మన ఆత్మగౌరవంలో ప్రతిదీ ఆయన రాసిన పెన్నుతోటే ముడిపడి ఉంది మన జీవితాలు. అవన్నీ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని చెప్పడానికి వచ్చాను. అందుకే నేను మిమ్మల్ని కంప్యూటర్ చేతుల పట్టని పాట రాశాను. కంప్యూటర్ చేతుల బట్టు ప్రపంచమే కనిపిస్తుంది. ఇంగ్లీషు పదును పెట్టు విశ్వమంత నడిపిస్తుంది. వాట్సాప్ లో ఫేస్బుక్ లో కాలా చేపాలకు నీ మంచి కొరకు అవి ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదుగొచ్చు. నేను నా ఫ్రెండ్తో వేములవాడ బట్టల షాప్ లో సెల్ఫీ, దాని కామెంట్ లైక్ వాట్సాప్ లో ఫేస్బుక్ లో కాలక్షేపాలు
నీ మంచి కొరకు అవి ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదుగొచ్చు. శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు. అవి అనుభవిస్తును వాయిగ కూర్చొని శుద్ధమొద్దుగా వద్దు. ఇది పోటీ సమాజం రా, నువ్వు ఓటమి చెందకురా. చూపే నీ లక్ష్యం రా, గగనంపై అడుగైరా. శక్తి ఉందని ప్రపంచానికి చెప్పాడు. కరెంటు కనుగొని పలు వెలిగించి కంటికి వెలుగొందించాడు. అంధత్వానికి అక్షరాలను అందించి గెలిపించాడు.